హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే, మీరు 5 నిమిషాల్లో కొన్ని 100 వీడియోలు అయితే క్రియేట్ చేయొచ్చు. అది ఎలాగో మీకు చెప్తాను. చాలా చాలా సింపుల్గా ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఎటువంటి సాఫ్ట్వేర్ అవసరం లేదు ఫ్రెండ్స్. దీనికోసం మీరు సింపుల్గా ఒక 2 వెబ్సైట్లను ఉపయోగించి మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా చేయొచ్చు అనమాట. కేవలం 5 నిమిషాల్లో కొన్ని 100 వీడియోలని క్రియేట్ చేయొచ్చు. మీకు లైవ్లో నేను చూపిస్తాను మీకు ఎలా క్రియేట్ చేస్తాను అనేది. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, 2 వెబ్సైట్లను ఉపయోగించి ఈ ప్రాసెస్ చేయొచ్చు అన్నాను కదా. ఇందులో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి చాట్ జీపీటీ ఫ్రెండ్స్. మీకు తెలిసిందే, చాట్ జీపీటీ అనేది ఒక ఏఐ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లో కొన్ని అద్భుతాలను అయితే సృష్టించవచ్చు, అది మీకు తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ వీడియోలో కూడా ఒక అద్భుతమైన విషయం మనం తెలుసుకుందాం. మీరు ఫస్ట్ ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఈ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చాట్ జీపీటీ అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ ఉంది కదా చాట్ జీపీటీ 4 అనేసి, ఆ విధంగా టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే, ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ట్రై ఆన్ చాట్ జీపీటీ ప్లస్ అనేసి ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఒకవేళ ఈ చాట్ జీపీటీ వెబ్సైట్కి మీరు కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి, మీరు ఒకవేళ అకౌంట్ ఉన్నట్లయితే ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అకౌంట్ అనేసి క్లిక్ చేసి మీ మెయిల్తో మీరు లాగిన్ అవ్వచ్చు. లేని వాళ్ళైతే ఇక్కడ సైన్అప్ బటన్ పైన క్లిక్ చేసి మీరు యొక్క గూగుల్ అకౌంట్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ట్రై ఆన్ చాట్ జీపీటీ ప్లస్ అనేసి ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చాట్ బోట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు ప్రాసెస్ ఏంటంటే, మీరు ఒక వీడియోని ఒక షార్ట్ వీడియోని అయితే క్రియేట్ చేయాలి. ఆ షార్ట్ వీడియోకు సంబంధించి ఏదైనా కోడ్స్ అయితే, ఇప్పుడు ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియోలో ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్ పైన ఒక కోట్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు ఫ్యాక్ట్స్ అని అంటారు కదా, ఇప్పుడు గర్ల్ ఫ్యాక్ట్ అనేసి, లవ్ ఫ్యాక్ట్స్ అనేసి, లేకపోతే సాడ్ ఫ్యాక్ట్స్ అనేసి, ఇలాంటి కోడ్స్ వీడియోస్ అయితే మీరు రోజు చూస్తూనే ఉంటారనమాట. ఇటువంటి ఫ్యాక్ట్స్ ని మీరు జనరేట్ చేయాలన్నమాట. అలాంటి జనరేట్ చేయాలంటే మీరు ఎక్కడి నుంచి మ్యాటర్ తీసుకొస్తారు, మీకు చాట్ జీపీటీ అనేది ఇస్తుంది. అది ఎలా ఇస్తుంది అంటే, ఇందులో పర్టికులర్ ఒక కరెక్ట్ ఒక ప్రాంప్ట్ అయితే మీరు ఇస్తే అది జనరేట్ అవుతుంది. ప్రాంప్ట్ ని నేను ఇక్కడ ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసి పెట్టాను అనమాట. ఆ ప్రాంప్ట్ ని ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియేట్ చేశాను. దీన్ని ఇక్కడ పేస్ట్ అయితే చేశాను అనమాట, ఈ విధంగా పేస్ట్ చేశాను. ఇది మీకు డిస్క్రిప్షన్లో కానీ ఫస్ట్ కామెంట్లో కానీ ఇస్తాను నేను ఈ ప్రాంప్ట్ని. మీరు అక్కడి నుంచి కాపీ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఇక్కడ సెండ్ బటన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ టాపిక్ వస్తుందన్నమాట. అలాగే ఇక్కడ పార్ట్ 1 ఈ విధంగా జనరేట్ అయిపోతాయి అనమాట. మొత్తం ఫ్యాక్స్ అనేటి ఫ్యాక్స్ అయితే ఉన్నాయన్నమాట, దీన్ని టాపిక్ అంటారు. ఇక్కడ పార్ట్ 1 పార్ట్ 2 ఏంటంటే దానికి సంబంధించి ఇక్కడ క్వర్డ్స్ అనమాట, ఇవి దానికి సంబంధించిన మెసేజెస్. ఇవి ఇక్కడ 50 అయితే నేను జనరేట్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి 50 జనరేట్ అయిపోయాయి అనమాట. ఇంకా మీకు వీడియోలకి కావాలనుకున్నట్లయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, సింపుల్గా ఇంకో ప్రాంప్ట్ని అయితే ఇక్కడ ఈ విధంగా టైప్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానిపైన క్లిక్ చేసి దాన్ని మీరు కాపీ చేసుకొని ఇక్కడ సెండ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇటువంటి ఫ్యాక్స్ అయితే మీకు ఇంకో 50 అయితే జనరేట్ అయిపోతాయి అనమాట. అలా మీరు ఎన్నైనా మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఇలా జనరేట్ చేసుకున్న దాన్ని మీరు ఏం చేస్తారంటే, సింపుల్గా మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకోండి, దీన్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు సెకండ్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. ఆ వెబ్సైట్ పేరు వచ్చేసి క్యాన్వా ఫ్రెండ్స్. క్యాన్వా అనేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఈ విధంగా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తాను, ఇది కొంచెం తిరుగుతుంది అనమాట. ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ ఇందులో కూడా మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు లాగిన్ అయితే అవ్వండి, ఒక అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ రాగానే మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్ అనేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత యూట్యూబ్ షార్ట్స్కి సంబంధించి సైజ్ ఏదైతే ఉందో అటువంటి టెంప్లెట్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తాయన్నమాట. మీరు ఈ టెంప్లెట్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు, కానీ ఇవి మనకు వద్దు, మనం కొత్తగా మనకు నచ్చిన విధంగా క్రియేట్ చేసుకోవాలి కాబట్టి. ఇక్కడ క్రియేట్ ఏ బ్లాంక్ యూట్యూబ్ షార్ట్స్ అనేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇది మీకు బ్లాంక్ టెంప్లెట్ అనమాట. ఇక్కడ మీరు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియోని అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి కాబట్టి ఇక్కడ యాప్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కొంచెం ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ వచ్చేసి మీకు వీడియోస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చాలా వీడియోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, ఇవన్నీ ఫ్రీనే, వీటికి ఎటువంటి పేమెంట్ అవసరం లేదు, వీటికి స్ట్రైక్స్ కూడా రావన్నమాట. ఈ వీడియోస్లో మీరు ఒక మంచి వీడియోని అయితే మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన వీడియోని ఇక్కడ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు సింపుల్గా
ఈ ఒక వీడియోని అయితే ఇక్కడ ఇలా డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకుని ఇలా పైకి ఇలా అంటే మొత్తం ఈ విధంగా సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు టెక్స్ట్ అయితే క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. టెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఏ హెడ్డింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని సింపుల్ గా ఈ విధంగా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి రిలీజ్ చేసేయండి. ఈ విధంగా ఇక్కడైతే ఇది ఏంటంటే ఫస్ట్ మీకు టాపిక్ కాబట్టి టాపిక్ అనేసి టైప్ చేయండి. టాపిక్ అని టైప్ చేసిన తర్వాత సెంటర్కి అయితే మీరు దీన్ని సెట్ చేసుకోండి. సెంటర్కి సెట్ చేసుకున్న తర్వాత దీనికి కలర్ని అయితే చేంజ్ చేయాలి. ఇక్కడ కలర్ ఇక్కడ టెక్స్ట్ కలర్ అనే ఆప్షన్ ఉంది, నేనైతే వైట్ ఇస్తున్నాను అనమాట. వైట్ ఇచ్చిన తర్వాత దీనికి కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కానీ ఈ విధంగా ఎఫెక్ట్స్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు షాడో కానీ లేదంటే బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా కొన్ని ఎఫెక్ట్స్ అయితే చూపిస్తాయి. నేనైతే షాడోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. షాడో కలర్ని కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను షాడో కలర్ బ్లాక్ ఇచ్చేసాను అనమాట. బ్లాక్ ఇచ్చిన తర్వాత దీని యొక్క సైజ్ కానీ మనం పెంచుకోవచ్చు, దాని డిస్టెన్స్ని అన్నిటినీ మీరు పెంచుకోవచ్చు అనమాట. నేను సింపుల్గా ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి నేను సింపుల్గా చేస్తున్నాను దీన్ని. మీరు మీ క్రియేటివిటీని యూస్ చేసి మీరు మీకు నచ్చిన విధంగా అయితే చేసుకోవచ్చు. దీనికి నేను ఒక యానిమేషన్ అయితే ఇస్తున్నాను. ఈ యానిమేషన్ అయితే ఈ విధంగా సైడ్కి వచ్చేటట్టయితే ఇచ్చానమాట యానిమేషన్ని. ఇప్పుడు దీన్ని సింపుల్గా కాపీ చేయండి. డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని కిందికి ఇలా డ్రాగ్ చేయండి. ఇదేంటంటే పార్ట్ వన్ అనమాట. మనకి పార్ట్ వన్ అనేసి టైప్ చేయండి. దీనికి నేనైతే నేను అవుట్లైన్ ఇస్తున్నాను అనమాట. అవుట్లైన్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇచ్చేస్తాను. మీరు మీకు నచ్చిన కలర్ని అయితే ఇచ్చేయండి. తర్వాత దీని యొక్క ఫాంట్ని అయితే నేను చేంజ్ చేస్తాను. ఇక్కడ ఫాంట్కు సంబంధించి ఇక్కడ చూపిస్తుంది కదా క్యాన్వా అనేసి, మనం నచ్చిన ఫాంట్స్ని అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేనైతే ఈ ఫాంట్ని అయితే ఇస్తున్నాను. ఈ ఫాంట్ని ఇచ్చేసాను అనమాట. టాపిక్ కూడా నేను ఒక ఫాంట్ని చేంజ్ చేస్తాను. ఈ విధంగా చేంజ్ చేసేసాను. దీనికి వచ్చేసి నేను యానిమేషన్ని చేంజ్ చేస్తాను. ఇక్కడ యానిమేషన్ని చేంజ్ చేస్తాను. ఈ యానిమేషన్ అయితే సెట్ చేసేసాను అనమాట. తర్వాత పార్ట్ వన్ అయిపోయింది. పార్ట్ టూ కూడా మనకు కావాలి కాబట్టి సింపుల్గా దీన్ని డూప్లికేట్ పైన క్లిక్ చేసి దీన్ని కొంచెం ఇలా డ్రాగ్ చేస్తాను. వీటిని మనం మిడిల్లోకి సెట్ చేసుకోవాలి. ఇలా డ్రాగ్ చేస్తే ఇది మిడిల్లోకి సెట్ అయిపోతుంది. ఇలా మిడిల్లోకి సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీని రెండింటికి కూడా యానిమేషన్ అయితే సెట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏదైతే జనరేట్ చేసామో చాట్ జీపీటీలో మ్యాటర్, ఆ మ్యాటర్ని ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేయాలంటే మీరు ఏం చేస్తారు, సింపుల్గా యాప్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. నేనైతే ఈ వీడియో మొత్తాన్ని 10 సెకండ్లు రావాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ సింపుల్గా ఇట్లా డ్రాగ్ చేస్తున్నాను అనమాట. సింపుల్గా ఒక 10 సెకండ్లకి డ్రాగ్ చేసేసాను. ఇప్పుడు పార్ట్ వన్ అనేది వచ్చేసి ఫస్ట్ ఒక 5 సెకండ్స్ రావాలి, పార్ట్ టూ వచ్చేసి 5 సెకండ్స్ రావాలి. ఇప్పుడు పార్ట్ టూ, ఇక్కడ నేను 2 పెట్టడం మర్చిపోయినా. పార్ట్ టూ, ఈ పార్ట్ వన్ వచ్చేసి 5 సెకండ్స్ రావాలి కాబట్టి దీన్ని రైట్ క్లిక్ చేయగానే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ షో టైమింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ షో టైమింగ్ పైన క్లిక్ చేస్తే దీన్ని ఇలా పార్ట్ వన్ని 5 సెకండ్స్కి అయితే డ్రాగ్ చేసుకుందాం. తర్వాత పార్ట్ టూ పైన అదే విధంగా క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని మిగిలిన 5 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేసేద్దాం. అప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని ఒకటే పొజిషన్లో ఉంచుదాం. ఇప్పుడు చూడండి, ఒకసారి చూపిస్తాను. ఈ విధంగా పార్ట్ వన్ ఒక 5 సెకండ్స్ వస్తుంది, తర్వాత పార్ట్ టూ ఒక 5 సెకండ్స్ వస్తుంది అనమాట. ఓకే, యానిమేషన్ అంతా సెట్ అయిపోయింది. ఇదే యానిమేషన్కి ఒక్కొక్క క్వార్ట్ని అయితే సపరేట్ వీడియోలుగా సపరేట్గా ఇదే ఫార్మాట్లో క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ యాప్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బల్క్ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఎంటర్ డేటా మాన్యువల్లీ అనేసి ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏదైతే చాట్ జీపీటీలో క్రియేట్ చేసిన మ్యాటర్ ఉందో ఆ మ్యాటర్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ ఈ విధంగా ఇక్కడ ఉంది కదా, రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ అనే బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడికి వచ్చేసి నేమ్ అనే దగ్గర సెలెక్ట్ చేసి కంట్రోల్ వి పేస్ట్ చేస్తే ఈ డేటా అంతా ఇక్కడ సపరేట్గా జనరేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు డన్ పైన క్లిక్ చేయండి. సింపుల్గా డన్ పైన క్లిక్ చేయగానే ఇవన్నీ సపరేట్గా వచ్చేసినాయి అనమాట. ఈ టాపిక్ పైన క్లిక్ చేసి రైట్ క్లిక్కింగ్గానే ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయనమాట. ఇక్కడ కనెక్ట్ డేటా అనేసి ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ టాపిక్లో ఈ టాపిక్ అనేది మనకు యాడ్ అయిపోతుంది అనమాట. అంటే గర్ల్ ఫ్యాక్ట్ బాయ్ ఫ్యాక్ట్ అనే మ్యాటర్ ఏదైతే ఉందో అది యాడ్ అవుతుంది. తర్వాత దీన్ని కొంచెం ఇట్లా ట్రాక్ చేద్దాం. తర్వాత ఇక్కడ పార్ట్ వన్కి వచ్చేసి పార్ట్ వన్లో ఏదైతే డేటా ఉందో అది యాడ్ కావాలి కాబట్టి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి కనెక్ట్ డేటా అనే క్లిక్ చేయండి. తర్వాత పార్ట్ వన్ అనేసి క్లిక్ చేయండి.
అది ఆ పార్ట్ వన్లో ఏదైతే మ్యాటర్ ఉందో అది ఇక్కడ యాడ్ అయిపోతుంది. తర్వాత పార్ట్ టూకు సేమ్ అదే విధంగా రైట్ క్లిక్ చేయండి, తర్వాత కనెక్ట్ డేటా పైన క్లిక్ చేయండి, పార్ట్ టూ క్లిక్ చేయండి. ఇవన్నీ యాడ్ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు సింపుల్గా వీరెండింటిని ఒకటే పొజిషన్లో ఉంచేయండి. తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ సెలెక్ట్ అయిపోతాయి అన్నమాట, మొత్తం కోడ్స్ అనేటి. తర్వాత ఇక్కడ జనరేట్ 51 పేజెస్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సింపుల్గా ఇక్కడ ఒక మ్యాజిక్ అయితే క్రియేట్ అయిపోయింది చూడండి. ఇక్కడ ఈ విధంగా క్రష్ ఫ్యాక్ట్, ఇక్కడ మ్యాటరు, ఇక్కడ మీరు ప్లే చేయండి. ప్లే చేయండి, ఇదిగోండి మ్యాటర్ ఏ విధంగా వస్తుందో చూడండి. 5 సెకండ్స్ తర్వాత మళ్ళీ మిగిలిన మ్యాటర్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా అద్భుతంగా మీరు క్రియేట్ చేయొచ్చు. ఈ విధంగా మొత్తం 51 వీడియోలు అయితే క్రియేట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇక్కడ 10 సెకండ్స్ ఈ వీడియో ఉంది, ఇక్కడ 10 సెకండ్స్, ఇక్కడ 10 సెకండ్స్, ఈ విధంగా క్రియేట్ అయిపోయినాయి ఆల్రెడీ మొత్తం. తర్వాత మీరు ఈ వీడియోని డౌన్లోడ్ చేయాలి, అది కూడా సపరేట్గా అదే విధంగా చెప్తాను. మీరు దీన్ని పాస్ చేసేయండి. తర్వాత ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ డౌన్లోడ్ పేజెస్ యాజ్ సపరేట్ ఫైల్స్ అనేసి ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్వాలిటీని అయితే నేను 1080p లైకైతే సెలెక్ట్ చేసుకున్నాను. మీరు 4K వరకు అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, నాకు 1080p చాలు, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. డౌన్లోడింగ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మొత్తం అయితే ఇది జిప్ ఫైల్లో మనకి డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ 528 MB వరకు అయితే ఉందనమాట. డౌన్లోడ్ అయిన తర్వాత ఈ ఫైల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోస్ ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను. ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ చూడండి బల్క్ టాపిక్ 1 అనేసి దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ 51 వీడియోస్ అయితే కంప్లీట్గా మీకు డౌన్లోడ్ అయితే అయిపోయినాయి అనమాట. ప్రతి ఒక్క వీడియోలో వేరే వేరే టాపిక్ ఉంటుంది, అన్నీ ఒకే టాపిక్ ఉండదు. ఈ విధంగా ఒక 50 వీడియోలను మీరు కనీసం అంటే ఒక 5 నిమిషాల్లోనే మీరు క్రియేట్ చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు క్రియేట్ చేయండి, వీటిని మీరు ఇన్స్టాలో కానీ లేదా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఈ మ్యూజిక్ ఎలా అని మీకు ఒక డౌట్ రావచ్చు. సింపుల్గా మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఏదో ఒక దాంట్లో ఏదో ఒక యాప్లో మీరు అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ యాప్కు సంబంధించి మ్యూజిక్ అయితే ఉంటుంది. ఆ మ్యూజిక్ని మీరు సింపుల్గా దీనికి ఏదైతే సెట్ అవుతుందో ఆ మ్యూజిక్ని మీరు యాడ్ చేసి అప్లోడ్ అయితే చేసేయచ్చు అనమాట. ఈ విధంగా మీరు కొన్ని 100 వీడియోలు అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వీటిని మీరు అప్లోడ్ చేసేటప్పుడు షెడ్యూల్ సెట్ చేసి రోజుకొక వీడియో కానీ గంటకు ఒక వీడియో కానీ లేదా రోజుకు 2 వీడియోలు రిలీజ్ అయ్యేటట్టు మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి. ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.